ఎవరికి వేస్తారు ఓటు మీరు? మేము శంకరానికి వేస్తాం. కాంగ్రెస్ వస్తేనే మాకు ధైర్యం. ఇందులో ఎంత దిగదొబ్బలన్నా మేము ఎక్కడ పడినా ఎగబడతాం. మనం అర్జున గిరిజన అంటే పోరాడుతున్నాము అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఆ ఇందిరమ్మ దయతోనే అని మా పెద్దోళ్ళు కూడా మాకు చెప్పినారు. అదే మమకారంతో మేము కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంగా విశ్వాసంగా ఓటు వేస్తాము. మనకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వస్తే ఈ మెయిన్ బలహీన వర్గాలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్కే మేము వేసేది, కాంగ్రెస్ గెలిపిస్తాం. అన్న మీ పేరు? రెడ్డప్ప అన్న. అంటే నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తా అంటున్నాడు కాంగ్రెస్ తరఫున శివశంకర్ అన్న. పల్మేర్ నియోజకవర్గాన్ని కానీ మన మండలాలు ఎన్ని మండలాలు ఉన్నాయో నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తా అంటున్నాడు. దాని గురించి మీరు ఏమైనా చెప్తారు? అన్న మనకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వస్తే చాలామంది నిరుద్యోగంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ కూడా నిరుద్యోగంగా ఉన్నారు, ఏం జాబ్స్ ఏమి రాలేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏమీ లాభాలు ఏమి లేవు. కాబట్టి మనకి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వస్తే ఈ మెయిన్ బలహీన వర్గాలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళని అభ్యున్నతికి ఇందిరాగాంధీ నుండి కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉండింది. అట్లా అండగా ఉండే గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ఇందిరమ్మ రాజ్యం అనేది వస్తే పేద ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చింది. కాబట్టి అలాంటి వాళ్ళకు ఇట్లా గవర్నమెంట్ వస్తే 100% న్యాయం జరుగుతుంది అనేసి నేను కోరుకుంటున్నా. కాబట్టి మా పల్లెల్లో కానీ ఈ పంచాయతీల్లో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇంకా వెనుకబడినారే కానీ ఇంకా అభివృద్ధిలోకి రాలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ అనేది మనకు వస్తే మంచి జరుగుతుంది అనేసి నా యొక్క అభిప్రాయం. మనం పల్మేరు నియోజకవర్గంలో మనం ఒక ఫ్యాక్టరీ పెడతాం అని చెప్పేసి పర్టికులర్గా చెప్తున్నాడు శివశంకర్ గారు. మీరు ఆయనకి మీరు ఆయనను గెలిపించుకుంటారా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక బయట రాష్ట్రాలు కూడా వలస వెళ్తున్నారు. కాబట్టి ఇట్లా ఫ్యాక్టరీలు కనిపెట్టడం వల్ల ఇట్లా ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీలు అట్లా ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మేము ఆయన గెలిపించుకుంటాము. శివశంకర్ మేము గెలిపించుకుంటాము. కాంగ్రెస్గా ఆయన పేరు అభ్యర్థిగా నిలబడినారు కాబట్టి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము. అన్న మీ పేరు? హరినాథ్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? పీజీ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ నేను బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాను. ఓకే. సో ప్రజెంట్ మా గ్రామ పరిస్థితి చూస్తే మా చాలా 45% 50% వరకు అందరూ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ కొత్తగా రైతులకు చేసింది అయితే ఏమీ లేదు. సో మేము మళ్ళీ కొత్త నాయకుని ఎన్నుకొని శివశంకరన్ అని మా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు కానీ మార్కెట్ ధరలు కానీ మేము పండించిన పంటకి బయట మార్కెట్ మంచి గిట్టుబాటు ధర ఉంటే మేము మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మేము కూడా బయట నుంచి మేము మాకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి శివశంకర్ని గెలిపించాలని మేము గట్టిగా విశ్వసిస్తాం. అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు, కానీ మీరు దాని గురించి మీరు ఎప్పుడైనా అడిగారా ఎవరినైనా కానీ? అన్న వచ్చిన నాయకులంతా మేము ప్రశ్నిస్తున్నాము. సో ఎప్పుడైతే ఎలక్షన్లు వెంట ఎలాంటి వాతావరణం ఏర్పడుతుందో సో అలాంటి టైంలోనే నాయకులు వస్తారు. సో మిగతా టైంలో ఏదన్నా ప్రజలకు సమస్యలు వచ్చినా లేకపోతే కరువులు వచ్చినా లేకపోతే నీటి లేకపోయినా అంటే పొలాలు ఎండిపోయినా ఎక్కువ వాతావరణం వచ్చినా కూడా సో వాళ్ళు స్పందించడం లేదు. సో ఎప్పుడైతే ఎలక్షన్ టైం వస్తుందో వాళ్ళు అప్పుడు మాత్రం హామీలు ఇవ్వడానికి వస్తుంటారు. నాకు అంటే మీకు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతులకి మంచి జరుగుతుందని అంటున్నారు, మీరు దాని గురించి 2 మాటలు మాట్లాడతారు? అన్న దానికి ఉదాహరణ వైఎస్ఆర్ రాజశేఖర్ పాలనే అన్న. ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రాజెక్టుల పనులు కానీ రైతులకి గిట్టుబాటు ధరలు కానీ రుణమాఫీ కానీ ఆయన 70% 80% రైతుల పక్షపాతమే మనం చెప్పవచ్చు. సో మళ్ళీ కాంగ్రెస్ వస్తే అలాంటి ప్రభుత్వమే వస్తుందని మేము ఆశిస్తాము. నల్లగొట్లపల్లి శివశంకర్ అన్న గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తా అంటున్నాడు, దాని గురించి ఏమన్నా? నిరుద్యోగం గురించి చెప్పాలంటే మాలాంటి వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం లేకుండా బయట వెళ్ళి జాబ్ చేస్తున్నాము. సో అలాంటి వాళ్ళు వచ్చి నిరుద్యోగాలకి ఉద్యోగాలు ఇస్తామంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో మేము మళ్ళీ ఆంధ్రాకు వచ్చి జాబ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అలాంటి యువత కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ గెలవాలి. ఏమన్నా అభివృద్ధి జరిగిందా? వాళ్ళు ఉన్నప్పుడు బాగా జరిగినాయి. ఎవరున్నప్పుడు? కాంగ్రెస్. కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ మళ్ళీ తిరిగి వస్తుంది. వస్తుందని మేము ఇప్పుడు వేస్తాం. ఎవరికి ఓటు వేస్తారు? మేము సిరిమలమ్మకి వేస్తాం. సిరిమలమ్మకి వేస్తారు. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. మన నల్లగొట్లపల్లి శివశంకర్ అన్న గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందమ్మ సిరిమలమ్మ. సంతోషం మాకు, అందరూ వేస్తాం. ఆయన వస్తే మాకు ఇంకా సంతోషం. ఆయన గెలిపిస్తారు కదా.
తప్పనిసరి గెలిపిస్తాం వాళ్ళుంటే మాకు కావాలా. ముందు నేను దాంట్లోనే దిక్కులు తెలియక దీంట్లోకి వెళ్ళిపోయింటాం. ఇప్పుడు వేస్తాం మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి వస్తాము. వాస్తవంగా వేస్తాం. మా గుళ్ళు గోపురాలు మా ఇండ్లు వాకండ్లు మాకు దేవుడుగా ఉన్నాయి. గెలిచి వస్తే చాలు మాకు. మీకు ఎందుకమ్మా శంకరన్న మమ్మల్ని కాపాడినారు? ఓటేసి గెలిపించుకున్నామో లేదో ఆయన మమ్మల్ని దేవుడిగా చూసుకున్నాడు. రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ అమ్మ కానీ బాగుంటారు కాబట్టి మేము అది మారేదే లేదు. చెయ్యంటే మాకు అది అంత అచ్చిపోయిందే. ఇప్పుడు ఏమైపోయిందంటే మాకు దిక్కు మూలం తెలియక యాదు కాంగ్రెస్ ఉంటే దాంట్లో ఎక్కిపోతా ఉంటాం. ఇప్పుడు వచ్చింది కాబట్టి తప్పకుండా వేస్తాం. వేసి గెలిపించుకుంటాము ఆయన మేము తెలుసుకుంటాం. ఇప్పుడు ఏమి వచ్చిందా శివశంకరన్న మాకు కావాలా? వాళ్ళు మా గుడి గురించి అన్నా కావాలా? మా గురించి కావాలా? తప్పకుండా వేసి గెలిపించుకుంటాము. మాకు సంతోషం. కాంగ్రెస్ అవును చెప్పొద్దు మాకు. కాంగ్రెస్ గురించి మా నెత్తినట్టే తప్పు చెప్పి పంపించేసేది కాదు. మాకు కావాలా? మా ఇండ్లు మా కుటుంబాల నుండి జీవితాంతరం మా నాయన గారంతా ఏడ్చిన్నారు. రాజీవ్ గాంధీ కాంగ్రెస్లో చనిపోయింది దానికి వైఎస్ రాజశేఖరది అందుకని దిక్కు తెలియక దీంట్లోకి పోతాం. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు మొదటి వాళ్ళు వచ్చినా కాబట్టి మేము ఎట్లా మారిపోతామా? మేము మారం తప్పకుండా వేస్తామో వేస్తాం. మీకు ఎందుకు అంత ప్రేమ? ప్రేమ అంటే మా మా కులం అది. మా కులం మాది మమ్మల్ని కాపాడినారు. కులంలో ఎనికి ముందర చూడకుండా మమ్మల్ని ముందుకు తెచ్చినారు కాబట్టి మేము ఆయన వేయాలి అంతే. వాళ్ళు ఎస్ఐలు గుర్తించి మమ్మల్ని కూర్చొని పెట్టింది వాళ్ళు. ఇప్పుడు వస్తానే ఆయన మేముంటాను. ఇందిరా గాంధీ అమ్మా ఫస్ట్ ఏమంటానులే వస్తానే ఎస్సీబీసీ ఎస్సీబీసీ అంటాను. ఎస్సీలు ముందరకు పెట్టుకోండి కాబట్టి మా పానమైనా ఇస్తాం. కాంగ్రెస్ వస్తేనే మాకు ధైర్యం. మీరు ఎంత దిగదొబ్బలన్నీ మేము ఎక్కడ పడినా ఎగబడతాం. అట్లా పరాజాతులు మమ్మల్ని ఎందుకు వేసినా అది ఎత్తుకోండి కాబట్టి మాకు ప్రేమ. పేరు పేరు వచ్చి వెంకటప్ప సన్నప్ప మునుగురప్ప. పల్లెనేరు నియోజకవర్గంలో శివశంకరానికి టికెట్ కాంగ్రెస్ తరఫున వచ్చింది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఓట్లు వేసి గెలిపించుకుంటాము అని మాకు నమ్మకం ఉంది. రెండవది చిరుమల్లమ్మ మాకు ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఆయన పరిపాలన చేస్తున్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మేము ఆమెనే ముఖ్యమంత్రి గారి ఓట్లు వేసి గెలిపిస్తాము. నేను శివశంకర సార్ని ఎమ్మెల్యేగా తప్పకుండా గెలిపించుకుంటాము. మా కాంగ్రెస్ పార్టీ రైతులకి చాలా సపోర్టు. రుణమాఫీ చేస్తామని కూడా చెప్పినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది చాలా మాకు నమ్మకంగా ఉంది. చేస్తారని నమ్మకం ఉంది. గెలిపించుకుంటాము. ఆ రుణమాఫీ మేము పొందుతామని మాకు ధైర్యం ఉంది. మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత అభిమానం ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ అంటే మా తాతల ముత్తాతల కాలం నుంచి ఇందిరమ్మ పరిపాలన నుంచి మా తాతలు ముత్తాతలు మా తండ్రుల కాటి నుంచి కూడా మేము ఆ పార్టీలోనే ఎమ్మెల్పినాం. మా పెద్దవాళ్ళు కూడా మాకు ఈ అస్తం మరద్దండా నీతి నిజాయితీగా పరిపాలన చేసేది. ఈ అస్తమే మనకి చాలా సపోర్ట్ చేసింది. మనం అర్జున గిరిజన అంటే పారాడుతా ఉన్నాము అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఆ ఇందిరమ్మ దయతోనే అని మా పెద్దవాళ్ళు కూడా మాకు చెప్పినారు. అదే మమకారంతో మేము కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంగా విశ్వాసంగా ఓటు వేస్తాము. ఆ మనస్తత్వం మాకు ఉండాలి. ఓకే అన్న థ్యాంక్ యూ.